లైవ్ షోకి తిరిగి స్వాగతం. తండ్రి అధికారంతో జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారన్న చిరంజీవి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 36% మంది అవునని 64% మంది కాదంటున్నారు. ఇక చిరంజీవి గారు కాస్త ఆసక్తికరమైనటువంటి ప్రసంగం ఘాటుగాను మాట్లాడారు. అలాగే ప్రసంగాల్లోని సారాంశం మీద ఇప్పుడు చర్చలోకి వెళ్దాం. అధికార దాహంతో పాదయాత్రలు చేస్తున్నారని ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడారు చిరంజీవి గారు. అలాగే హనుమంతరావు అయితే వేల మంది పోలీసులతోటి షర్మిలకి వీళ్ళకి భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ పరిణామాల మీద ముందుగా ఈ ప్రసంగాల మీద అధికార దాహంతో చంద్రబాబు గారు కూడా పాదయాత్ర చేస్తున్నారంటున్నారు. మీరేమంటారు చంద్రశేఖర్ గారు? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అనేది ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనంటే ఎట్లా చేయాలి? సేవ ప్రజలకి అధికారులకు వస్తేనే సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బయట కూర్చొని ఎంత మాట్లాడినా సేవ చేయడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు ఎంత సేవ చేసే ప్రయత్నం చేసినా కూడా ఎన్నిసార్లు వాళ్ళు వెళ్ళి ఎన్ని లాటిన్ దెబ్బలు తిన్నా కూడా అధికారంలో రావటం వేరు, దాహం వేరు. అది ఒకటి ఎన్ని చేసినా కూడా ఇది అధికార దాహం అనేది ఏదో డైలాగ్ సినిమా డైలాగ్ మాదిరి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇవి రాయడం పేపర్లు అట్లే అందరూ అదే మాట. అధికార దాహం అని కాదు, ప్రజలకు సేవ చేయాలంటే సమస్యలు తీర్చాలంటే చేయాలి. ఇవాళ మాకు కొత్తగా అధికారం వచ్చిందేం కాదు, గతంలో 4 సార్లు మా పార్టీ అధికారంలోకి ఉంది. ఇవాళ కొత్తగా అధికారం అదే అధికారం కదా వస్తే కూడా రేపు కొత్త ఏముంటుంది కదా. కనుక మాది అధికార దారం కాకుండా ప్రజలకి ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేసే దిశగా మా సాగుతుంది. మీ పార్టీ సంబంధించి ఇంకో పాయింట్ అడిగి అన్నారు చిరంజీవి గారు, హెరిటేజ్ లోకి పెట్టుబడులు తీసుకోవట్లేదా మరి తీసుకోరా అని అడిగి ఒకటి ఇక్కడ అదే క్లారిటీ లేదు. మనము నేను కూర్చున్నాను గతంలో వారం 10 రోజులుగా డిస్కషన్ లో కూడా ఎఫ్డీఐకి ఎవరు వ్యతిరేకం కాదు, ఎఫ్డీఐ రిటైల్ లో వ్యతిరేకము. అది రిటైల్ లో అది ఎఫ్డీఐ రిటైల్ లో అది ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోవడం వేరు, ప్రైవేట్ వాళ్ళు తీసుకోవడం. ఇవాళ మనం ఏమంటానంటే ఎఫ్డీఐ రిటైల్ అంటే ఈ చిన్న చిన్న సూపర్ వాళ్ళు. ఎఫ్డీఐ అంటే మాకు విదేశం నుంచి డబ్బు ఏం లేదు, మా హెరిటేజ్ లో ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు చేస్తారు. చిరంజీవి గారు ఏమన్నారంటే వాల్ మార్ట్ కి హెరిటేజ్ తేడా ఏంటి అని కూడా డెఫినెట్ గా అట్లా అంటే ఇక్కడ బజార్లు ఉన్న సూపర్ మార్కెట్లు అన్ని కూడా వాల్ మార్ట్ అయితే వాల్ మార్ట్ ఇస్ డిఫరెంట్. వాల్ మార్ట్ అనేది విదేశం నుంచి సంస్థ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు చేసి వాళ్ళు బయట నుంచి వసూలు తెచ్చి చేస్తే ఇక్కడ మన వాళ్ళకి పోతుందని చెప్తున్నాం. గప్ప ఇక్కడ లోకల్ లో 10 మంది కలిసి సంస్థ పెట్టుకుని సూపర్ మార్కెట్ పెట్టుకుంటే వద్దని లేదు. ఇవాళ చాలా మాల్స్ ఉన్నాయి ఇవాళ, దానికి మేము దాన్ని వ్యతిరేకం చేయడం లేదు. విదేశీ వాళ్ళు వచ్చి ఇక్కడ మనం ఏది మార్కెటింగ్ చేసుకుంటున్నామో సూపర్ బజార్లు కానీ చిన్న చిన్న మార్కెట్లు కానీ దీన్ని వ్యతిరేకంగా దాని కొరకు వద్దాం తప్ప ఎఫ్డీఐలు ఇవాళ ఎఫ్డీఐలు పోర్టులు వచ్చాయి అనుకోండి, ఎయిర్పోర్ట్ లో కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది, ఎయిర్పోర్ట్ లో కానీ రోడ్ల పైన కానీ లేకపోతే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కానీ డ్యాములో కానీ వస్తే వద్దనే దానికి ఎవరు లేరు. ఓన్లీ ఎఫ్డీఐ రిటైల్ లో మాత్రమే వ్యతిరేకం చేసింది మా పార్టీ తప్ప ఇంకో దాంట్లో కాదు. ఇంకొకటి చిరంజీవి గారు నిన్న మాట్లాడింది కూడా ఒకటి మరి అధికార పార్టీ గమనించడంలో తెలియదు కానీ జగన్ సెల్ ఫోన్ తీసుకొని జైలు నుంచి మాట్లాడుతున్న మాట అంటే చాలా అవమానకరం ప్రభుత్వానికి. అది ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాడు అంటే జగన్ సెల్ ఫోన్ జైల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒక నిజమైతే ఇన అది ఒక వెళ్ళి అది మేము ఎందుకో మేము అడిగాము ఇంకా రిపోర్ట్స్ మాకు ఇంకా రాలేదు. మీకే తెలియకుండా నేను చెప్పేది క్లారిటీ, మేము సెల్ ఫోన్ విషయంలో అడగలేదు, మేము ములాఖాత్ విషయంలో ములాఖాత్ విషయంలో సెల్ ఫోన్ విషయంలో రికార్డు సెల్ ఫోన్ రికార్డులు ఉండదు, ములాఖాత్ రికార్డులు ఉంటాయి. కనుక రికార్డు అవైలబుల్ రికార్డ్ ని ప్రభుత్వ రికార్డు కనుక దాన్ని అడిగాను మేము తప్ప ఎన్ని సెల్ ఫోన్లు ఇచ్చారంటే ఇచ్చే సస్పెండ్ అయిపోతారు అక్కడ, అది రూల్ కేత్రం కనుక. కనుక ఒకవేళ కేంద్ర మంత్రి మాత్రం ఆరోపణ చేసినప్పుడు దానికి అక్కడ స్పందన లేదు. ఒక దానిపైన ఇమీడియట్ గా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయాలి లేకపోతే అక్కడ జరుగుతుందా తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. అది మేము ఇవాళ వాళ్ళ ప్రసంగాల్లో ఎంతవరకు అన్నట్టు నిన్న కొన్ని ప్రసంగాలు జగన్ జైల్లో ఉండి కూడా రాజకీయం చేయగలుగుతున్నాడు మరి ఆయన సమర్థుడైన అభిప్రాయం కూడా వచ్చే ప్రమాదం ఉంది కదా. రాజకీయం అది రాజకీయం జైల్లో ఉన్న వాళ్ళ పనే ఉంటుంది, పనే ఉంటుంది కదా. రోజు రోజు ఇప్పుడు వారానికి 2 ములాఖాతులు ఉండాలి, రోజు 4 ములాఖాతులు అవుతుంది పని. అది అది ప్రచారం చేసుకోవడానికి అవకాశం కదా. మనం చూస్తున్నాము పేపర్లు వస్తున్నాము టీవీలో వస్తున్నాము, రోజు 4 గురు కలుస్తున్నారు, ఏ విధంగా కలుస్తున్నారో రూల్స్ ఏమో తెలియదు. అది ఇంకొకటి తర్వాత ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నిన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ప్రసంగాలు చూసుకుంటే ఒక బీసీ మంత్రి లేచి అంజయ్ కుమార్ యాదవ్ గారు మా బీసీలకు అన్యాయం జరుగుతాయి అని చెప్పడం జరిగింది. ఒక మైనార్టీ నాయకుడు షబీరల్ గారు లేచి మేము మైనార్టీకి ఇంత చేసినా కూడా చెప్పుకోలేకపోతున్నాం, మైనార్టీకి అన్యాయం జరుగుతుంది, మాకు మాకు కూడా స్పెషల్ ఫండ్ పెట్టడం అడుగుతున్నారు, బీసీలకు స్పెషల్ ఫండ్ అడుగుతున్నారు, ఎస్టీలకు స్పెషల్ ఫండ్ అడుగుతున్నారు, ఇవన్నీ ఇవన్నిటిపైన కూడా అంటే వాళ్ళ ప్రసంగాల్లో ఇవన్నీ చిరంజీవి గారిది ప్రధానంగా రాసిన అవసరం ఉండేది. చిరంజీవి గారు ఒక కేంద్ర మంత్రి బాధ్యత గల మంత్రి, ఒక పార్టీ పెట్టి సామాజిక న్యాయం అని చెప్పి ఎందుకోసం పెట్టిండు? కింగ్ మేకరు ముఖ్యమంత్రి అవుతాడని అంతకుముందు ఎన్ని 2 ఎలక్షన్స్లో అంతకంటే ముందు స్పెక్యులేషన్ వచ్చినాయి, చివరికి పెట్టి ఏమేం చేసిండని ఆ పార్టీలో ఉండే ఒక నిబద్ధత గల మిత్ర ఏం చెప్పిండు, పరకాల గారు వాళ్ళ క్యారెక్టర్ ఏందనేది మనకు తెలిసి ఏం చెప్పిండు, బహిరంగంగా జిల్లాలో ఎటువంటి కుర్చీలు ఎరగొట్టుకున్నారు అని చూసాం. సామాజిక న్యాయం అన్నాడు, ఈరోజు ఇద్దరు మంత్రులు చేసిండు రాష్ట్రంలో, వాళ్ళు బలహీన వర్గాలు కాదే,
బల్జాపర్ కమ్యూనిటీ అంటే త్యాగమయ్య సోనియా గాంధీ సామాజిక న్యాయం చేస్తని నమ్మి ఆకర్షితులే సార్ అక్కడనే చెప్పాడు కదా షబీర్ అదే చెప్పిండు 40 మంత్రులు ఉంటే మాకు ఒక మంత్రి ఇచ్చి ఖబరస్థాన్ ఇచ్చిండని చెప్పి బలహీన వర్గాలకు ఇప్పటి వరకు యూపీఏలు లేదని కిల్లి కృపరాన్ని మొన్న చూపెట్టిండు ఏదో బలహీన వర్గాలు అన్నారు కళింగ ఆఫ్ కోర్స్ కానీ ఈ ఈ సమాజంలో ఈ ఆంధ్రదేశంలో ఇప్పుడు గౌళ్ళు కానీ యాదవులు కానీ రాష్ట్రంలో దేశంలో కాదు ఈ రాష్ట్రంలో ఇస్ అ పవర్ఫుల్ కమ్యూనిటీ అండ్ 300 కాపు ఆఫ్ తెలంగాణ ఏదైతుందో మూడు సార్లు రాసిపోయాడు మంత్రిగా చేశాడు పిసిసిగా చేశాడు అంటే ఇంతవరకు ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చి గతంలో పురంధేశ్వరి రేణుకా చౌదరి సుబ్బిరామిరెడ్డి జైపాల్ రెడ్డి పల్లంరాజు దాసనారావు ఆరుగురు ఒక్కటే ఏసీ ఉండే అంటే ఇద్దరు కాపు వర్గం వాళ్ళకి ఇచ్చిండ్రు ఫార్వర్డు ఇద్దరు రెడ్డి ఇచ్చారు రెండు కమ్మ ఇచ్చారు ఈసారి ఇవ్వలేదని అక్కడ నిరసన వాళ్ళే చెప్తున్నారు ఈయన సామాజిక ఈయన నీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినారు సార్ నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చిన సార్ ఆయన మొదటి సినిమా నుంచి 145 సినిమాలకు జై శరణ్ జావుకు ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇస్తే నిజంగానే అతను నీతిగా ఉంటే నాకు అభ్యంతరం లేదు ఇమ్మని ఫర్నిష్ చేయొచ్చు కదా చివరి నిమిషంలో ఆయన 10 కోట్లు తీసుకున్నాడు చూపండి ఇది 1 కోటి 60 లక్షలు ఒక పిక్చర్ లాస్ట్ పిక్చర్ పిక్చర్ ఈ రోజు ఇలా తమ్ముడు పవన్ కళ్యాణ్ 12 కోట్లు తీసుకుంటున్నాడు ఒక పిక్చర్ కు చూపేది 3 కోట్లు ఆయన కొడుకు ఏదైతే ఉందో రామ్ చరణ్ 10 కోట్లు తీసుకుంటున్నాడు 2 కోట్ల 10 లక్షలు చూపుతున్నాడు వాటికి కూడా ఇన్ఫర్మేషన్ అట్లా చేస్తున్నా నిజంగా మీ టీవీ ద్వారా వాళ్ళ వాళ్ళ పార్టీ సహచరులు కానీ వాళ్ళు కానీ నాయకులు చూస్తా ఉన్నారు రేపు మళ్ళీ అప్లై చేస్తున్నారు చిరంజీవి ఆయన ఏ సినిమాకి తీసుకున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగబెట్టడం కూడా ప్రజలు పన్నులు కడితేనే ప్రభుత్వానికి వస్తాయి అది అవినీతి కిందనే కొన్ని వందల కోట్ల రూపాయలు ఏదైతుందో ఎగ్గొట్టింది ఈ రోజు కోర్టులో నడుస్తున్నది అతను దోషిగా గానీ ఇక్కడ కానీ లక్షల కోట్లని ప్రచారం చేశారు కేంద్రానికి ఇచ్చారు ఇంత కాలం ఏదైతుందో 1.5 ఇయర్ అవుతుంది 3000 కోట్ల లెక్క చెప్పలేదు 2009 ఫిబ్రవరిలే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు 2 ఎలక్ట్రానిక్ 2 పీరియడ్ తొడగొట్టి చెప్పాడు 2 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ దమ్ము కలేదా ఉంటే మీరు రండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి ఈ రోజు కోర్టులో తేలిన తర్వాత దోషి అనండి కానీ నీవు నీకు నీకు నీ కుటుంబ సభ్యులకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అప్లై చేస్తున్నా నువ్వేమేమి తీసుకోవాలి చెప్పేది ఉంటే నీతి ఎంత అవినీతి ఎంత ఓకే నాయకులారు ఇప్పుడు పాదయాత్ర గురించి అన్నారు పాదయాత్రలు అధికార దాహయాత్రలు అన్నాడు మైండ్ మైండ్ గేమ్ లో పడేస్తున్నాడు మీరు కూడా అన్నారు ఇందాక ఒకటి మాత్రం కరెక్ట్ అండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పుడు వ్యవసాయం దండగా అన్నాడు ఆయన ఆయన ఎక్కడ రఘురారెడ్డి గారు పరిచయం చేసుకుంటే తల్లి పాలకు వెళ్ళి రక్తం తగినట్టు అన్నారు మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే అబద్ధాలు అలాగే ఇక అవినీతి అనేది ఒకటి వచ్చింది అవినీతి గురించి మీరే ఆలోచిస్తే తెలుసు అయితే 2 ఎకరాలైనా ఇన్ని ఎక్కడి నుంచి వచ్చిందో నేను ఒకటి ఏ వజ్రాల పంట ఏ బంగారం పంట ఏదైనా ఎత్తా అది కూడా మేము వేసుకుంటామని చెప్పి అది ఎంత ప్రకటించాము మీ కాంగ్రెస్ వారు ప్రకటించారా చెప్పండి చెప్పండి మీరు అవినీతి గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మాటలన్నీ దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉంటాయి ఆ తర్వాత 9 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రాట్ వచ్చి కరువు వచ్చి భూమి అమ్ముకుని భోంచేశారండి రైతులు భూమి అమ్ముకుని భోంచేశారు వాస్తవంగా ఆ రోజున కనీసం ప్రామిస్ సార్ నిజంగా అంటే ఓన్లీ మా ఏరియా కాదు మా డెల్టా కాదు నేను చెప్పేది అప్పలాండ్ ఏరియాలు అప్పుడెంత అండి 40,000 50,000 అండి ఎకరం అండి వాళ్ళ పంటలు పండకపోతే ఏం చేస్తారండి కనీసం ఇన్పుట్ సబ్సిడీ విషయంలో అసలు పట్టించుకోలేదు ఆ రైతుల గురించి ఆలోచనే చేయలేదు ఆ రైతులకు ఏమి సాయం కూడా చేయలేదు నన్ను చెప్పను మొత్తం అసలు అలాగే ఈ సెల్ ఫోన్ అనేది అది యాక్చువల్ గా మరి నన్ను చెప్పారు కాబట్టి సీఎం గారు ఎంక్వైరీ వేస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు ఇంతకుముందు ఎవరు
మన యనమల రామకృష్ణ గారు కూడా దాని గురించి అడిగారు అన్నారు. ఖచ్చితంగా సీఎం గారు నిర్ణయం తీసుకుని చేస్తారు. ఎందుకు అట్లా జరుగుతుందో, జరిగే అవకాశం ఉందా? నాకు ఆలోచన లేదు. నేను దాంట్లో చిరంజీవి గారితో ఎక్కడ మాట వస్తుంది? అదేం లేదు, తప్ప నేను ఎప్పుడు కూడా వాస్తవంగానే ఉంటాను కదా. అది మామూలుగా నాకు తెలియదు, తెలియని దాని గురించి నేను ఇచ్చే వదిలేసిన చెప్పినాడు. తర్వాత ఇవాళ పాదయాత్ర చేస్తున్నారు, ఇవాళ మేము అధికారంలో ఉన్నాం. సంక్షిప్తంగా చెప్పాను కదా, ఇప్పుడు చిన్నపిల్లోడికి జ్వాలపాట ఉంటుందండి, చందమామ రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే ఇది చందమామని అందిస్తాం అందిస్తామని ఇలా జోలపాట పడతాం పాదయాత్ర చేసి. పాలిచ్చి నిద్ర పెట్టేది మేమే, పథకాలు అందించి ప్రజలకు ఇచ్చేసి వాళ్ళన్నీ ఏం చేద్దంటే అధికారంలో లేకుండా జోలపాట అన్ని. ఇప్పుడు రేపు పొద్దున్న మేము అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ చెప్తున్నారు, వీరు కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఏది చేసినా మేమే చేస్తున్నాం, నిజంగా ప్రజలకు అందించేది మేమే. హలో 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 మాట్లాడమ్మా, మాట్లాడండి. మీ పేరు? మాట్లాడమ్మా. సీతాకుమారా? మాట్లాడండి మాట్లాడండి. నా పేరు సీతారత్న కుమారి అండి. ఓకే, నమస్తే కొమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి అమ్మా. ఇది ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారండి. రైతుల గురించి పదే పదే ఈ కాంగ్రెస్ పార్టీ గాని మిగిలిన పార్టీలు గాని పదే పదే చంద్రబాబు నాయుడు గారిని వేరేగా చిత్రీకరించాలని చూస్తున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్నది వ్యవసాయం అనేది ఒక్క దాంతో చేస్తే ఆ రోజున రైతులు తినడానికే కష్టం అయిపోతుంది, వ్యవసాయంతో పాటు ఆల్టర్నేటివ్ గా ఇంకొకటి ఏదన్నా చేసుకుంటే కనుక రైతుల లైఫ్ బాగుంటుంది అనే దాన్ని ఆయన రైతులను ఉద్దేశించి వాళ్ళ డెవలప్మెంట్ గురించి కోసం మాట్లాడిన చెప్పారు. చంద్రశేఖర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాలేమ్మా. అది కాదు ఇక్కడ పాయింట్, చిరంజీవి గారి ప్రసంగంలో సెల్ ఫోన్ గానీ ఇతరత్ర అవినీతి సామ్రాజ్యం గానీ చంద్రబాబు హెరిటేజ్ ఇష్యూ గానీ అని రేజ్ చేశారు, దాని మీద మీరేమన్నా స్పందిస్తారా ఒక క్షణంలో? అండి ఇక్కడ ఒకటి ఒక ప్రైవేట్ దాని గురించి గవర్నమెంట్ కొన్ని కోట్ల మంది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ కొన్ని కోట్ల మంది దేశ ప్రజల్ని ప్రభావితం చేసే నిర్ణయానికి ఈ రోజున ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కనుక తీసుకుంటే కనుక మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి, కానీ విచ్ వీ కెనాట్ కంపేర్ విత్ ఫారెన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా. ధన్యవాదాలు. రవీంద్ర గారు మరొకరు ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం. శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా దేవుని మీద ప్రమాణం అంటున్నారు, కానీ దేవుడు చూడదు కదా అని అన్ని తప్పులు చెప్తున్నారు, అన్నింటి బాధపడుతున్నారు. ఇది చిరంజీవి గారి గురించి అన్నారు, ఏదైనా సరే ఆదాయ పన్ను కానీ మరొకటి కుటుంబ సభ్యుల మీద, తల్లిదండ్రుల మీద, భార్య పిల్లల మీద ప్రమాణం చేసి ఏమి చేయలేదు, ఏమి చెయ్యమని ప్రమాణం చేయగలిగితే కొంత తేడా ఉంటుందేమో అనిపిస్తుందండి. ఓకే, రైట్, మీ ఆలోచన బాగానే ఉంది. ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఫైనల్ గా మీకే అవకాశం ఇస్తాను. చెప్పండి సార్, మీరు చెప్పండి. చిరంజీవి గారి వ్యాఖ్యల మీద కానీ వీటి మీద మీరేమంటారు? అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టారు ఆయన, ఆ పార్టీని మరో అధికార పక్షంలో కలిపేశారు. ఆ అధికార పక్షంలో వారు అధికారం పంచుకుంటున్నారు. వారు అధికార దాహాన్ని గురించి, వారు వ్యామోహాన్ని గురించి వారు మాట్లాడతారు. ఆయన అర్హత ఎక్కడుందని నేను అడుగుతున్నాను. మీరు కూడా క్రిటికల్ గా మాట్లాడుతున్నారు. ఆయన ఏ అర్హత ఉందండి? ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో, పవర్ పాలిటిక్స్ లోకి వచ్చి, పవర్ లో మనం వాటా కోసం అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి అది పంచుకుంటూ ఇంకెవరిదో అధికార వ్యామోహం, జగన్మోహన్ రెడ్డిదో, చంద్రబాబుదో, ఎక్స్ దో, వై దో అంటే డెఫినెట్లీ అసలు అధికారంలో పాట రాజకీయ పార్టీ పెట్టేది సన్యాసులు కావడానికి కాదు, సేవ చేయాలంటే అధికారం రావాలని కోరుకుంటారు రాజకీయాలు వచ్చేవాళ్ళు. చేత మీరు నన్ను వ్యాఖ్య చేయమన్నారు, కంప్లీట్ చేయకుండా మీరు కాలం చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళ నామంలో వాళ్ళు చేసేది అధికార వ్యామోహం అండ్ అధికార కాంక్ష మంది మాత్రం కాదని ఏ రకంగా అది సమర్థనీయమండి? బాగా మాట్లాడారంటే మాట్లాడే తరహా మీరు అన్నట్టు మాట్లాడే తరహాలో మార్పు వచ్చింది కాబట్టి బాగా మాట్లాడింది అసంబంధించి. ఒకటి పాదయాత్రల గురించి చెప్పారు, చిరంజీవి గారి స్పీచ్ గురించి చూస్తే చిరంజీవి గారికి
ఖచ్చితంగా సామాజిక సేవ చేయాలంటే పార్టీ పెట్టుకొని ఉంటే సరిపోయేది. ఈరోజు చిరంజీవి గారి స్పీచ్లో ఒక కేంద్ర మంత్రిగా ఉండి అస్పష్టంగా ఈరోజు సెల్ ఫోన్ల గురించి ఫస్ట్ పేజీ నుంచి ఫస్ట్ పేరా నుంచి లాస్ట్ పేరా వరకు ఏదో సినిమాల స్క్రిప్ట్ లాగా ఎవరో రాసిస్తే చదివిన తప్పితే అతనికి ఫస్ట్ సమాజం మీద, ప్రభుత్వం మీద, పరిసరాల మీద, అన్నిటి మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంతకుముందు దీక్షిత్ గారు చెప్పినట్టు అధికార దాహం గురించి పోయిన తప్పితే సామాజిక సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అదే మరి పీఆర్పీ పార్టీతో ఉంటే సరిపోయేది. మరి అధికార దాహంతో పోయినా మరి కనబడుతుంది సందర్భం. ఇంకోటి పాదయాత్ర చూస్తే ఈ రోజు మరి శర్మల గారు పక్క పాదయాత్ర చేస్తున్నారు. మరి ఈ రోజు ఇప్పుడు మీరు ఖచ్చితంగా అండి మీరు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఒక అతను సత్తుపల్లి నుంచి మాట్లాడుతుంటే మీరు అంటున్నారు మరి కార్యకర్త ఒకటండి మీరు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకే క్రమశిక్షణ లేకుండా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఇదే రకంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళా మంత్రులు మరి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ రోజు అంటున్నారు కదా ఒక కార్యకర్త నిజం చెప్తే కూడా తట్టుకునే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి ఎంఐఎంగా ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మరి ఈ ప్రభుత్వ విధానాలు నచ్చట్లేదు అని చెప్తున్నారు. ఈ రోజు చిరంజీవి ఎన్ని కోట్లు తీసుకున్నారు, వాళ్ళ అబ్బాయి ఎన్ని కోట్లు తీసుకున్నారు, ఈయన అన్ని కోట్లు తీసుకున్నారు, వాళ్ళు బయటపడే కదండి బాబు అందరూ తీసుకుంటున్నట్టే వాళ్ళు తీసుకుంటున్నారు, అందరూ కడుతున్నట్టే వాళ్ళు కడుతున్నారు, వాళ్ళేమి ఎక్కడ దోపిడీ చవటూర్చి సంపాదించుకుంటున్నారు ప్రజలు ఖర్చునయా టికెట్ మద్రాసు లో ఉండే అకౌంట్ మద్రాసు లో హైదరాబాద్ ఉండే మద్రాసు లో ఉండే అకౌంట్ చాలా మంది సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు తండ్రి అధికారంతో జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారన్న కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 36% మంది మాత్రమే చిరంజీవి గారికి అనుకూలంగాను, మిగతా 64% మంది వ్యతిరేకంగానే ఎస్ఎంఎస్ పంపించారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికి కూడా ధన్యవాదాలు. ఒక వాక్యం అంటాను నేను, చెప్పండి ఒక వాక్యం చెప్పండి. ఎదుటి వాడికి చెప్పేటందుకు నీతులు. ఈరోజు శాసనసభ్యురాలు శ్రీమతి జయసుధ ప్రఖ్యాత సినీ నటి వారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్ ఓకే ఓకే రైట్. ఇక అలాగే ఈరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాదయాత్ర ఇప్పటికే మహిళలకు సంబంధించి రికార్డు దాటినట్టు అధిగమించిన షర్మిల గారికి కూడా పుట్టినరోజట వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. వారికి షర్మిల గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఇక దీక్షితులు గారు అలాగే నాగేశ్వర గారు, గోని ప్రకాశ్ గారు, చంద్రశేఖర్ గారు, బొంతు రామ్మోహన్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.